హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల. ఈరోజు అయితే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పిండితో ఇలా అట్టు వేసుకుంటున్నానండి. ఇడ్లీ ఒక్కటే రోజు తినబుద్ది అవుతుంది, నెక్స్ట్ డే అస్సలు తినబుద్ది కాదు. అలాంటప్పుడు ఇలా అట్టు వేసుకుంటాను నేను. దీంట్లో కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. తినేవాళ్ళు పెను మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఒక గెరటె పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూరు ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అట్టు రెడీ అయిపోతుంది. పల్లీ చట్నీతో కూడా సూపర్బ్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఎలా చేసుకున్నారా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకో విషయం అండి, కొంతమంది తెలిసే ఉండిద్ది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వారాల కొద్దీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు కదా, అది అస్సలు మంచిది కాదండి. 1-2 డేస్ కంటే ఎక్కువ స్టోర్ చేసుకోకూడదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.